నాణ్యమైన విద్యనే నైపుణ్యమైనది అనే దాన్ని డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ విరచిత అంశంగా మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి నాణ్యమైన విద్యనే నైపుణ్యమైనది ఇక వినండి గణతంత్ర భారతదేశ అతిపెద్ద వైఫల్యాల్లో కీలకమైనది విద్య విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని నడపాలి అంటే ఒక స్థాయి అక్షర జ్ఞానం గణిత పరిజ్ఞానం ఉండాలి తార్కిక శక్తి కావాలి ఓటంటే ఏమిటో ఓటు వల్ల ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావాలి పన్నులకు సేవలకు మధ్య సంబంధం ఏమిటో పన్ను చెల్లించే వారికి తెలియాలి లేకుంటే జవాబుదారీతనం ఉండదు సేవలు సక్రమంగా అందవు ప్రజాస్వామ్యము సక్రమంగా సరిగ్గా పనిచేయదు మన ప్రభుత్వాలు విద్యపై భారీగా ఖర్చు చేస్తున్నాయి జీడిపిలో నాలుగు పాయింట్ మూడు శాతం అంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి ఇంకా ఖర్చు చేయాలని కొంతమంది వాదిస్తుంటారు అయితే నలభై శాతానికి పైగా పిల్లలు ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నారు ప్రభుత్వ విద్యపై జీడిపిలో వాటాగా మనం చేస్తున్న ఖర్చు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉంది మన తల్లిదండ్రులు పిల్లల కోసం అపార త్యాగాలు చేస్తున్నారు తమ పిల్లలు ఒడుదుడుకులు లేకుండా త్వరగా జీవితంలో కుదురుకోవాలని ఎదిగే అవకాశాలను అందుకోవాలనే ఆశతో ప్రైవేటు చదువుల కోసం శక్తికి మించి అప్పులు చేస్తున్నారు మన సమాజం విద్యను గౌరవిస్తుంది విద్యలో విజయాన్ని సంబరంగా జరుపుకుంటుంది పిల్లలు బరువైన బడి సంచుల్ని మోస్తూ కష్టపడి చదువుతుంటారు అయినా విద్యలో మన ఫలితాలు ప్రపంచంలోనే నాశిస్థాయిలో ఉన్నాయి కుల అణచివేత పుట్టుకతో అసమానతలను ఎదుర్కోవాలంటే ప్రతి బిడ్డకు నాణ్యమైన పాఠశాల విద్య ఎంతో కీలకం మెరుగైన ప్రాథమిక విద్య లేకుండా నైపుణ్యాలు ఉత్పాదకత సుదూర స్వప్నాలే అవుతాయి పాఠశాల విద్య ఎంత మేరకు ప్రామాణికంగా ఉందో తెలుసుకునేందుకు పదిహేనేళ్ల వయసు పిల్లలను సర్వే చేయగా అదే పీసా డెబ్భై నాలుగు దేశాల సరసన భారత్ డెబ్భై మూడవ స్థానంలో నిలిచింది అత్యధిక శాతం పిల్లల అభ్యసన స్థాయిలు వాళ్ళు చదువుతున్న తరగతుల కంటే కనీసం రెండు మూడు క్లాసులు దిగువన ఉన్నాయని మన జాతీయ సాధన సర్వేల్లో తేటతెల్లమైంది కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం పిల్లల్లో మాత్రమే చెప్పుకోదగిన స్థాయి విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఉత్పాదక భాగస్వాములుగా ఎదగడానికి అవసరమైన కనీస స్థాయి చదువు స్కూలు పిల్లలకు అందడం లేదని ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ గ్రామీణ పాఠశాల పిల్లల్లో చేసిన వార్షిక సర్వే అదే అసర్ అంటాం వారు తెలియజేస్తుంది అసర్ మొదటి నివేదికను నేను రెండు వేల ఐదులో అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటేక్ సింగ్ ఆ హులీవాలియాతో కలిసి విడుదల చేశాను ఏటికేడు పరిస్థితి ఇంకా దిగజారుతున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి పాఠశాలల్లో పిల్లల నమోదు వారి పేరు మీద ఖర్చు పెరుగుతుంటే ఫలితాలు మాత్రం అద్వాన స్థాయిలో కొనసాగుతున్నాయి ఇప్పటికీ పేదరికం ఎక్కువగా కొనసాగుతూ ఎనభై శాతానికి పైగా పౌరులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న దేశంలో పాఠశాల విద్య విఫలం కావటం తీవ్ర వినాశకర పరిణామాలకు దారితీస్తుంది బడి స్థాయిలో పునాదులు అధ్వానంగా ఉండటం కళాశాల విద్యలో వైఫల్యానికి హేతు అవుతుంది బట్టీ పట్టడం విశృంఖల కాపీయింగ్ వల్ల ప్రతిభతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెంచేసిన గ్రేడ్లు పాస్ పర్సంటేజీలు వస్తున్నాయి ఐఐటీలు ఐఐఎంలు మెరుగైన వైద్య కళాశాలలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు వంటి కొన్ని అత్యున్నత విద్యా సంస్థల మాటున మన విద్యా వ్యవస్థ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతున్నాం అంతర్జాతీయంగా సత్యనాదళ్ళ సుందర్ పిచాయ్ ఇంద్రానూయి తదితరుల విజయాల్ని చూసి మన విద్య ప్రపంచ స్థాయిలో ఉందని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అవకాశం లభిస్తే మన పిల్లలు ప్రపంచంలో అత్యుత్తములకు ధీటైన వారు కానీ మన సగటు అభ్యసన ప్రమాణాలు అత్యంత పేలవంగా ఉన్నాయి మరేం చేయాలి చేయాల్సినవి చాలా ఉన్నాయి బోధనా పద్ధతులు ఉపాధ్యాయ శిక్షణ జవాబుదారీతనం వికేంద్రీకృత నిర్వహణ యాక్టివిటీ ఆధారిత అభ్యసనం మొదలైనవి కీలకం భారతలోని పాఠశాలల్లో ఇరవై ఎనిమిది కోట్ల మంది పిల్లలు ఉన్నారు బట్టి పట్టతం నేర్చుకోవడం పిచ్చి పరీక్షలు వారిపై ఒత్తిడిని ఇంకా పెంచుతున్నాయి ఇంత విస్తృత వ్యవస్థలో ఫలితాల్ని మార్చాలంటే ప్రోత్సాహకాల్ని మనం పూర్తిగా ప్రక్షాళించాలి అప్పుడు వ్యవస్థలోని భాగస్వాములందరి దిక్సూచి మారుతుంది ఫలితాలను సాధించడానికి తల్లిదండ్రులు పిల్లలు టీచర్లతో పాటు యాజమాన్యాలు కోచింగ్ పరిశ్రమ ఎడ్యుటెక్ కంపెనీలు సమాజం తమను తాము పునర్నిర్మించుకోవాలి పునర్నిర్దేశించుకుంటాయి తద్వారా ప్రాధాన్యాలు మారతాయి భాషను అర్థం చేసుకొని ఎదుటివారికి అర్థమయ్యేలా తమ భావాలను వ్యక్తీకరించడం లెక్కలు విజ్ఞాన శాస్త్రాన్ని భావనల ఆధారంగా అర్థం చేసుకోవటం సమస్యల పరిష్కారం భిన్న కోణాల్లో ఆలోచించే సామర్థ్యాలను పరీక్షల్లో బేరీజు వేయటం కీలకం వీటి ద్వారా మనం విజయాన్ని పునర్నిర్వర్తించగలిగితే వ్యవస్థలోని భాగస్వాములందరూ విజయం కోసం కొత్తగా ఆలోచించటం కొత్త నమూనాలో వ్యవహరించడం ప్రారంభిస్తారు అటువంటి పరీక్షలు ఒత్తిడి లేకుండా ఉంటాయి ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ ఓఈసిడి సభ్యదేశాల పీసా పరీక్ష అమెరికాలోని శాట్ లేదా బ్రిటన్లోని ఏ లెవెల్స్ తరహాలో వాటిని రూపొందించవచ్చు ఇలాంటి పరీక్షల్లో కాపీయింగ్ను నిలవరించేందుకు ప్రతి విద్యార్థికి ప్రశ్నల వరస క్రమాన్ని మార్చటం కాపీ కొడితే కనిపెట్టే ఆల్గరిథమ్స్ను రూపొందించడం తదితర పద్ధతులు ఉన్నాయి పరీక్షించే విధానాన్ని మనం ఒక్కసారి మారిస్తే నిజమైన ఫలితాలు వచ్చేలా మిగతా వాటన్నింటినీ ప్రక్షాళించేందుకు అవసరమైన ప్రోత్సాహకం లభిస్తుంది విద్యలో మన వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించాం ఇప్పటికైనా మేలుకుంటేనే బలమైన డిమాండ్ తమ పిల్లల విజయం పట్ల తల్లిదండ్రుల్లోని దృఢమైన ఆకాంక్ష దానివల్ల మనం పాఠశాల విద్యను వేగంగా మార్చగలుగుతాం ఇండియాలో విద్యకు డిమాండ్ కోణం చాలా బలంగా ఉంది మనందరం మన పిల్లలకు విజయాన్ని కోరుకుంటున్నాం అయితే సక్సెస్కు మనం ఇచ్చే నిర్వచనం భయంకరమైంది తీవ్ర ఒత్తిడిని కలిగించే బట్టి పట్టి ముక్కున పెట్టుకొని రాసే చాలా మేర నిరర్ధకమైన పరీక్షలను విజయానికి కొలమాను అనుకుంటున్నాం సర్వత్రా వ్యాపించిన మాస్ కాపీయింగ్ను అనుమతిస్తూ విద్యలో విజయాన్ని ఫలితం లేని రీతిలో కులుస్తున్నాం మార్కులు ర్యాంకులు కళాశాలల్లో ప్రవేశాలకు మరిన్ని కట్ ఆఫ్ మార్కులు వేటలో మెరుగైన విద్యార్థులు సైతం తరచూ కాపీయింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు కొన్ని బడులు ఇదే బాటలో నడుస్తున్నాయి పోటీని తట్టుకొని నిలబడాలంటే బట్టీ పట్టి నేర్చుకోక తప్పదు అని అందరూ భావించే పరిస్థితి ఎదురవుతుంది అని నాణ్యమైన విద్యనే నైపుణ్యమైనది అంటూ డాక్టర్ జయప్రకాష్ నారాయణ విరచిత ఈ అంశాన్ని మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు